లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్న పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 పేరుతో ఉపకార వేతనాన్ని అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు జనవరి 14వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023. అర్హత జనరల్ స్కాలర్షిప్, 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో ఇంటర్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 రూపాయలు మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు లేదా సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్, 10వ తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించింది. 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 రూపాయలు మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు లేదా సంస్థల్లో ఇంటర్మీడియట్, వొకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకార వేతనం అందుతుంది. అందే సాయం, జనరల్ స్కాలర్షిప్లకు మెడిసిన్ విద్యార్థులకైతే ఏటా 40,000 రూపాయలు ఇస్తారు. 3 విడతలుగా అంటే 12,000, 16,000 రూపాయల చొప్పున అందుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులైతే ఏడాదికి 30,000 రూపాయలు ఇస్తారు. 3 విడతల్లో అంటే 9,000, 9,000, 12,000 చెల్లిస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యే వరకు ఏటా 20,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో 6,000, 6,000, 8,000 రూపాయలుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, వొకేషనల్ లేదా డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని 3 విడతల్లో 4,500, 4,500, 6,000 రూపాయలు చెల్లిస్తారు. ఎంపిక విధానం, కనీస అర్హతగా పేర్కొన్న 10th లేదా ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్షిప్లకు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14/1/2024.